బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పుష్ప సినిమాలో సీన్ రిపీట్ అయింది. లారీ కింద ఒక అరణ్ ఏర్పాటు చేసి అందులో డబ్బును తరలిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులు ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న ఈ లారీని పట్టుకున్నారు. ఈ లారీకి కింద ఒక అరణ్ ఏర్పాటు చేశారు, పైన మాత్రం పైపులు తీసుకువెళ్తున్నట్టుగా కవరింగ్ ఇచ్చారు. సేమ్ పుష్ప సినిమాలో సీన్ కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోవచ్చు. గంధపు చెక్కలను, ఎర్రచందనాన్ని తరలించడానికి ఒక అరణ్ ఏర్పాటు చేసి అందులో కూరగాయలు తీసుకువెళ్తున్నట్టుగా కవరింగ్ ఇస్తారు. ఇక్కడ కూడా పీవీసీ పైపులు తీసుకువెళ్తున్నట్టుగా కవరింగ్ ఇచ్చారు. కానీ ఆ లారీలో ఒక అరణ్ ఏర్పాటు చేశారు అందులో డబ్బులు తరలించడానికి. తనిఖీలు చేస్తున్న పోలీసులు ఈ లారీని పట్టుకున్నారు. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర పోలీసులు లారీని పట్టుకుంటే అందులో మొత్తం 8 కోట్ల రూపాయల నగదు దొరికింది. 8 కోట్ల 40 లక్షల రూపాయల నగదు దొరికింది. మొత్తం ఆ నగదును చూసి ఒక్కసారిగా పోలీసులే అవాక్కయ్యారు. ఆ నగదును స్వాధీనం చేసుకొని లెక్క పెడితే అది 8 కోట్ల 40 లక్షల రూపాయలు ఉంది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు ఈ నగదును తరలిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి సమయంలో డబ్బులు తరలిస్తున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు. పైన పైపులు తరలిస్తున్నట్టుగా కవరింగ్ ఇచ్చి ఆ లారీకి ఒక అరణ్ ఏర్పాటు చేసి అందులో 8 కోట్ల 40 లక్షల రూపాయలను అమర్చి చాలా చాకచక్యంగా పట్టుకువెళ్తున్నారు. ఎవరికి దొరకము అని అనుకున్నారు. కానీ పోలీసులు ఇలాంటివి ఎన్నో చూసి ఉంటారు కదా, అందుకే తనిఖీల్లో ఆ లారీపై అనుమానం వచ్చింది. ఆ లారీని చెక్ చేస్తే ఒక అర ఉన్నట్టుగా గుర్తించారు. ఆ అరలో 8 కోట్ల 40 లక్షల రూపాయలను పోలీసులు గుర్తించారు. ఒకసారి ఆ నగదును స్వాధీనం చేసుకుంటున్న సమయంలో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ఈ సందర్భంలో ఇంత నగదు పట్టుబడడం ఒక్కసారికి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఈ డబ్బును తరలిస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరు ఈ డబ్బును తరలించడానికి ఈ ఏర్పాట్లు చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఎక్కడి నుంచి డబ్బును తరలిస్తున్నారు, ఆ వివరాలు ఏమైనా తెలిసాయా పోలీసులకు? ప్రస్తుతానికి అయితే పోలీసులు ఆ వివరాలని గోపించుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ఆ లారీ డ్రైవర్ సంబంధించి కానీ వాళ్ళు చెప్తున్నారు, గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి గుంటూరుకి తరలిస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఎవరు ఇచ్చింది, ఎవరు తరలిస్తున్నారు, ఆ లారీ యజమాని ఎవరు, ఈ పైపు లోడ్ ఎవరు బుక్ చేశారు, ఎన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేశారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ కూడా ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి డబ్బు గారి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అనధికారికంగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్తుంది 50,000 మించి దాటితే దానికి లెక్కలు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది ఎక్కడైనా దొరికితే కనుక అని చెప్తున్నారు. కానీ ఇంతసార్లు 8 కోట్ల 40 లక్షల రూపాయలు డబ్బును ఇంత చాకచక్యంగా బోర్డర్ దాటించే ప్రయత్నం చేశారంటే నిజంగా ఇది రాజకీయ కోణాలకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి డబ్బు అయి ఉంటుందనేది పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకి అయితే రావడం జరిగింది. ఈ అక్కడ లోకల్ ఉన్నటువంటి ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో నిన్న చెక్పోస్ట్ వద్ద గడిపడి చెక్పోస్ట్ వద్ద తనిఖీల సందర్భంగా వీరంతా ఈ డబ్బంతా సీజ్ చేయడం జరిగింది. అంటే చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ ప్రకారం ఇదంతా తరలించే ప్రయత్నం చేశారు. ఎక్కడ అనుమానం రాకుండా పైన పైపుల లోడ్ గా చూపించి కింద ఒక అర ఏర్పాటు చేసి ఇంతకుముందు మీరు చెప్పినట్టు పుష్ప సినిమా తరహాలోనే దీన్ని తరలించే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు చాకచక్యంగా ఈ డబ్బునైతే పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ డబ్బంతా కూడా పోలీసులు అదుపులో ఉంది, వాళ్ళు కూడా అదుపులో ఉన్నారు, విచారణ అయితే చేస్తున్నారు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి ఏసీపీ రవికిరణ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే చాలా సీరియస్ ఉంది, ఎక్కడెక్కడ ప్రతి బోర్డర్ లో అదేవిధంగా విజయవాడ సిటీతో పాటు అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తరలిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భారీ స్థాయిలో నగదు పట్టుకోవడం పైన ఈసీ కూడా సీరియస్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి గుంటూరు అని చెప్తున్నారు కాబట్టి గుంటూరు సంబంధించి ఏదైనా రాజకీయ నాయకులకు సంబంధించిన డబ్బుగా ఏ ఉంటుందని వాళ్ళు ఈ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో డబ్బు పంపిణీకి సంబంధించి ఈ డబ్బును తరలించే ప్రయత్నం చేస్తారని కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తారు. మధ్యాహ్నం దీనికి సంబంధించినటువంటి వివరాలు రవికిరణ్ ఏసీపీ రవికిరణ్ వివరించే అవకాశం తేదీ ఇద్దరు వ్యక్తులు ఏం చెప్తున్నారు పోలీసులకు?
పోలీసులకు వాళ్ళైతే ఈ ఓనర్స్ పేర్లు మాత్రం చెప్తారు, ఈ డబ్బు సంగతి తమకు తెలియదు మాత్రం చెప్తారు. వాళ్ళు మాత్రం నోరు వేపట్లేదు, డబ్బు ఎవరిది ఏంటి అనేది వాళ్ళు మాకు సమాచారం తెలియదు, లోన్ తరలించడం మాత్రమే మమ్మల్ని పంపించారని వాళ్ళు మాత్రం చెబుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నామని మాత్రమే ఈ పైపు లోడ్ గురించి మాత్రం చెబుతారు, కానీ డబ్బులు ఎవరివి, ఎవరు పంపించారు, ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తారనే సమాచారం మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేసినంత సమాచారం రాబట్టి ఈ లోన్ తీసుకువెళ్తున్న బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరు, అసలు లారీ ఓనర్ ఎవరు, దీనికి సంబంధించిన అంశాలన్నీ పోలీసులు కూపీ లాగుతున్నారు. లాగి పూర్తి స్థాయి విచారణ తర్వాత మధ్యాహ్నం దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రోహిత్ రైట్ రాజేష్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పుష్ప సీన్ ను తలపించే విధంగా ఒక రియల్ సీన్ చోటు చేసుకుంది. లారీ కింద ఒక అరణ ఏర్పాటు చేసి అందులో డబ్బును తరలిస్తూ ఉంటే పోలీసులు పట్టుకున్నారు. గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఈ లారీని పోలీసులు పట్టుకున్నారు. అక్కడ తనిఖీల్లో భాగంగా లారీని చెక్ చేస్తే ఒక అర కనిపించింది. ఆ అరలో అట్టపెట్లు కనిపించాయి, అట్టపెట్లలో డబ్బు కనిపించింది. ఆ డబ్బును లెక్క పెడితే మొత్తం 8,40,00,000 రూపాయలు ఉంది. ఆ డబ్బును అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. లారీలో ప్లాస్టిక్ పైపులు వెళ్తున్నట్టు, పీవీసీ పైపులు వెళ్తున్నట్టుగా కవరింగ్ ఇచ్చారు. కానీ ఆ లారీలో ఒక చిన్న అరణ ఏర్పాటు చేసి అందులో ఎవరికి అనుమానం రాకుండా డబ్బును తరలిస్తున్నారు. ఇది ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తరలిస్తున్న డబ్బుగా భావిస్తున్నారు. ఈ లారీ యజమాని ఎవరు, ఆ లోడ్ బుక్ చేసింది ఎవరు, లోడ్ ఎక్కడికి వెళ్తుంది, డబ్బులను ఆ లారీలో ఎవరు పెట్టారు, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఇక్కడి నుంచి ఎవరు పంపించారు, అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారనే వివరాలను పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు.